మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ఈ నెలాఖరులో రాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో లెక్కే మారేలా ఉంది. కోలీవుడ్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ దెబ్బతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి మీద ప్రెషర్ పెరిగిందట. దిల్ రాజుకు కూడా తలనొప్పి తప్పట్లేదట. ఇక పుష్ప 2 కోసం ముందనుకున్న కథతో కాకుండా మారిన స్టోరీతో సుకుమార్ షాక్ ఇచ్చే పనిలో ఉన్నాడట. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఆచార్య మూవీ ఈ నెల 29th రిలీజ్ కాబోతోంది. ఇక ఈ వీకెండే మరో ట్రైలర్ లో ఫిల్మ్ టీమ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ బీస్ట్ ఫెయిల్యూర్ ఫేస్ చేయడంతో అక్కడి ఫ్యాన్స్ నిరుత్సాహపడటమే కాదు, ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మీద ప్రెషర్ పెడుతున్నారట. తమిళ స్టార్ విజయ్ తో సినిమా తీస్తున్న వంశీ పైడిపల్లి మంచి హిట్ ఇవ్వాలని, దిల్ రాజు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని దళపతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్టులు పంపిస్తున్నారట. అదే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి కొత్త ప్రెషర్ గా మారుతోందట. పుష్ప మూవీ సీక్వెల్ ఈ నెల ఆఖర్లో సెట్స్ పైకి వెళ్తుందన్నారు, కానీ మేలో కూడా పట్టాలెక్కడం డౌట్ గా మారింది. కథలో మార్పుల కోసం సుకుమార్ యుఎస్ లో స్టోరీ సిట్టింగ్స్ పనుల్లో ఉన్నాడని గుసగుసలు పెరిగాయి. పుష్ప 2 ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయినా దానిలో మళ్లీ కొత్త మార్పుల కోసమే లెక్కల మాస్టారు యుఎస్ కు వెళ్లాడట. జూన్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అవుతుందట.